నాటకాల నందిగం రాణి పదమూడు రోజుల అజ్ఞాతవాసం వీడి నీది అనుకునే మా సామ్రాజ్యానికి వచ్చి ఏదో స్వతంత్ర సంగ్రామంలో విజయం సాధించిందాన్లాగా ఏదో ఉద్యమం చేసి జైలుకు వెళ్ళొచ్చిందాన్లాగా వెర్రవీగుతూ నువ్వు చేస్తున్న వికృత చేష్టలు చూస్తుంటే నీ సమాజం గాండ్రించి ఉమ్మేయాలని ఆలోచన చేస్తుంది ఇంకా నువ్వేదో హైకోర్టులో నీ మీద కేసు కొట్టేశారని నేను నిర్దోషిగా విడుదల చేశారని నీ సమాజంలో అందరికీ చెప్పుకుంటున్నావని తెలిసింది అయితే నీ మీద ఇంకా పెండింగ్లో ఉన్న ఎఫ్ఐఆర్లు కేసులు ఇదిగో ఓ సమాజమా ఒకసారి చూడు ఈ మోసాల నందిగం రాణి మోసాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి మొన్నెవరో గుంటూరులో లక్ష్మీనారాయణ గారు కీర్తిశేషు లక్ష్మీనారాయణ గారి సతీమణి నీ గురించి ఒక వీడియో రిలీజ్ చేశారు ఒక ఛానల్లో ఇంకా ఈ సమాజానికి తెలియాల్సినవి చాలా 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 అవినీతి కుంభకోణాలు నువ్వు చేసినవి వెలుగులోకి వస్తున్నాయి అవి వెలుగులోకి వస్తున్నాయి నువ్వు అధోపాళత పాతాళానికి పోతున్నావు నువ్వు కేసుల నుంచి పారిపోవడానికి స్కూల్ని అడ్డం పెట్టుకొని పిల్లల్ని అడ్డం పెట్టుకొని నువ్వు పోలీసుల దగ్గర ఆడిన నాటకాలు నీ సమాజం చూస్తూనే ఉంది మేము ప్రశాంతంగా ధర్నా చేస్తుంటే నువ్వు చేసిన వికృత చేష్టలు అధ్యాపకుల్ని పంపించి కేసులు పెట్టడము మా మీద కంప్లైంట్ చేయడము ఇలాంటివి మా తోటి ఉద్యమకారుల్ని కూడా నువ్వు ప్రలోభ పెట్టిన సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి ఇది నీ నీచమైన దిగజారుతనానికి మరో ఉదాహరణ న్యాయం మా పక్షాన ఉంది ఈ ఈరోజుకి మేము మాది అనుకున్న మా స్కూల్ దగ్గరకు వచ్చి మేము ధైర్యంగా నిలబడగలిగాం నువ్వు పోలీసులు వచ్చే సమయానికి దొంగలాగా జారుకొని పారిపోయావు ఇవి నీ విలువలు ఇది నీ నైతికత ఇది నువ్వు ఈ సమాజానికి నేర్పే విలువలు ఓ సమాజమా ఇలాంటి వాళ్ళ దగ్గర విలువలు నేర్చుకుంటే మీ గతి కూడా అధోగతి పాలే అని ఈ విషయ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నీ భద్రత కోసం నువ్వు పారిపోయావు స్కూల్లో ఉన్న నీ పిల్లల భద్రతని గాలికొదిలేసి అలాగే తల్లిదండ్రులకి సమాచారం కూడా ఇవ్వకుండా పిల్లల్ని బస్సుల్లో కార్లల్లో కుక్కి మిట్ట మధ్యాహ్నం సాయంత్రం చీకట్లో తల్లిదండ్రుల దగ్గరికి పంపించావు ఇలా పారిపోయి తప్పు చేసిన దానిలాగా నువ్వు దాక్కొని నీ సమాజానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నావు నువ్వు దీనికి సంజాసి చెప్పాలి తప్పకుండా చెప్పాలి ఎందుకంటే విలువల రాణి విలువలు లేని దానిలాగా రోజు రోజుకి దిగచారి ఇంకా ఇంకా అవినీతి కూరల్లో బురదలో కూరుకుపోతుందని నీ సమాజానికి అర్థమైంది ఇంకా నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా ఎన్ని వీడియోలు రిలీజ్ చేసినా ఈ సమాజం నమ్మదు నువ్వేదో పత్రికా సమావేశం పెడదామని ఆలోచనలో ఉన్నట్టున్నావు మీడియా సమావేశం ఏం చెప్తావు మీడియాకి నీ భర్త ఆరోగ్యం పా బాగోలేదని చెప్పి హాస్పిటల్ ఉన్నానని చెప్తావా పోలీసులకు భయపడి పారిపోయానని చెప్తావా చివరికి ఇంకొక విషయం ఏంటంటే నువ్వు నీ కోర్టులో కేసు కొట్టేశారు అని చెప్పావు మరి నువ్వు జులై నాలుగో తారీఖు జూలై ఐదో తారీఖు రెండు చోట్ల పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టాలి అని ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు దీనికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా న్యాయస్థానం రిపోర్ట్ ఇవన్నీ మా దగ్గర ఉన్న సాక్ష్యాలు పత్రికా సమావేశం పెట్టు అన్నీ చూపిస్తారు మా దగ్గర ఉన్న విలువైన సాక్ష్యాలు చూపిస్తాను అప్పుడు ఎవరి మంచితనం ఏంటో ఎవరి విలువలేంటో మీ సమాజానికి మా సమాజానికి తెలుస్తుంది డిబేట్కి మేము రెడీ మా స్కూల్ ముందే మొన్న మేము టెన్ డేస్ నుంచి డిబేట్ పెట్టుకుందాం ఎన్ని ఛానల్స్ని పిలుస్తావో పిలు అక్కడే తేల్చుకుందాం రెడీనా మేము రెడీ